మృత్యోర్మా అమృతంగమయా. ఈ మృత్యుతుల్యమైన దేహాన్ని కాదు నువ్వు చూడవలసింది, అమృతంగమయా అమృతతుల్యమైన స్వరూపం ఒకటి ఉంది లోపల, అది ఎవరు? అమ్మ. ఆవిడ ఎలా పుట్టింది? వహ్నేహే సీతాంశు బింబ సహసా నిర్గత బహిహి ఏకయేవతు జగద్ధాత్రి ద్వితీయా నాస్తి కాచన. కాబట్టి ఈ రకంగా అమ్మవారు ఆ చిదగ్ని చైతన్యం అనే మహా అగ్ని నుంచి పుట్టింది. బాగా ఆలోచించండి, మనం రాత్రి పడుకుంటాం, పడుకుంటే ప్రపంచం లేదు, భార్య లేదు, భర్త లేడు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, డబ్బు లేదు, ఏ గోళ లేదు, అన్నీ పడిపోయాయి, లయం మొత్తం అన్నీ పడిపోయింది. నేను ఎలా ఉన్నానండి? హాయిగా ఉన్నాను. నా హాయి ఎప్పుడు డిస్టర్బ్ అయింది చెప్పండి? ఇవన్నీ ఉంటే నా హాయి డిస్టర్బ్ అవుతుంది, ఇవేవీ లేకపోతే నేను హాయిగా ఉంటున్నాను. నిజంగా ఆ జ్ఞానం ఒక మనిషికి మేలుకున్నప్పుడు కలిగింది అనుకోండి, హీజ్ అవుట్ ఆఫ్ దిస్. రాత్రి పడుకున్నప్పుడు ఏమీ లేదు, హాయిగా ఉన్నాను. భార్య ఉందా, భర్త ఉన్నాడా, పిల్లలు ఉన్నారా, డబ్బు ఉందా, అసలు నేను ఎవరు, ఈ లోకమా, ఈ రాష్ట్రమా, ఈ దేశమా, అసలు నేను ఇండియన్నా లేకపోతే హిందువునా లేకపోతే మనిషినా పశువునా, ఏమీ లేదు. ఏమీ లేకుండా పడున్నాం, ఆనందంగా ఉన్నాం. ఉదయం లేవగానే అన్నీ ఉన్నాయి కానీ ఆనందం మటుకు లేదు. రాత్రి ఆనందంగా ఉన్నాం, ఏమీ లేదు. కాబట్టి ఆనందంగా ఉండడానికి ఏది అక్కర్లేదు, ఆనందంగా ఉండడానికి నేను నేనుగా ఉంటే చాలు. ఆ నేను నేనుగా ఉండడానికే ఈ ప్రయత్నం అంతా ఇక్కడ. అందుకే నేను నేనైన నేనుగా ఉండడానికే ఈ లోకంలో మనం చేసే ప్రయత్నం అంతా. బాగా ఆలోచిస్తే అందుకనే ఇక్కడ అమ్మవారిని చిదగ్నికుండ సంభూత అన్నారు. ఆవిడే భండాసురుణ్ణి చంపబోతుంది. అసలు ఈ భండాసురుడు అంటే ఎవరండి? బాగా ఆలోచించండి. భండాసురుడు అంటే ఎవరు? మన్మధుడు. మన్మధుడు అంటే ఏంటి? కామం, కోరిక. లోపల కోరికలు పుడుతున్నాయి, లోపల మన్మధుడు ఉన్నాడు, మనస్సుని మదించేవాడు మన్మధుడు. ఈ కోరిక మనస్సుని మదించేస్తూ ఉంటుంది. ఆ కోరిక ఎప్పుడైతే కాల్చామో, కోరిక తీరకపోతే క్రోధమైపోతుంది. మనకేదో ఒకటి అనుకుంటాం, అది జరగలేదనుకోండి దీన్ని ఎత్తి పడేస్తాం, వాళ్ళని తిడతాం, వీళ్ళని విమర్శిస్తాం, వాళ్ళని ద్వేషిస్తాం, వీళ్ళ మీద విమర్శలు, వాళ్ళ మీద ఇది, అందరినీ మనం ఇచ్చేస్తాం. ఎందుకని? లోపల కామం తీరలేదు కాబట్టి క్రోధం వచ్చింది. ఒకవేళ కామం తీరిందనుకోండి, మనం అనుకున్నది జరిగిందనుకోండి, మోహం. ఏదో మనం ఒకటి అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక చీర కావాలి, మంచి చీర అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అక్కడ చూస్తున్నాం అందులో ఆఫర్ 1కి ఇంకొకటి, ఒక చీర కొంటే ఇంకొకటి, ఆ చీర కూడా ఒకటి రేట్ ఏదైతే ఉందో అది ఒక చీర రేటే, అది రెండు చీర రేట్లు కాదు, చాలా తక్కువ రేటే. ఆఫ్టర్ ఆల్ ఒక 3,500 రూపీస్ అంతే. అది వచ్చిందనుకోండి, మొత్తం మీద తెచ్చుకున్నారనుకోండి, ఇక చూడాలి దాని అలా ముట్టుకోవడం, దాని అలా మడత పెట్టడం, ఎవరైనా చూస్తున్నా కూడా జాగ్రత్తగా చూపించి లోపల పెట్టడం. మోహం, నాది 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 అనే భావన పెరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ నేను ఆ చీర కావాలనుకున్నాను, అది కొనివ్వలేకపోయారు, మొత్తం మీద ఏదో పరిస్థితి బాగోలేదనుకోండి, వాడి పంచైనా ఊడగొట్టేస్తాం, పంచి ఊడిపోతుంది అంతే, పంచులు అంత గట్టిగా ఉంటుంది. అంటే నేను అనుకున్నది నెరవేరితే నన్ను అది బట్టి పీడిస్తూ ఉంటుంది, వచ్చిన తర్వాత అది నన్ను పట్టేసుకుంటుంది, మోహం. నేను అనుకున్నది నెరవేరకపోతే నాకు క్రోధం. కాబట్టి కామానికి రెండు వైపులా పదును ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనలో కలిగే ఒక కోరికకి, కోరిక నెరవేరితే మోహం, కోరిక నెరవేరకపోతే క్రోధం. ఇప్పుడు ఏమైంది? మన్మధుడు కామం, వాడు దహింపబడ్డాడు. దహింపబడ్డ తర్వాత అక్కడి నుంచి ఏం పుడుతుంది? క్రోధం. ఈ భండాసురుడు దేవతలందరినీ నాశనం చేయడం మొదలుపెట్టాడు, అంటే వాళ్ళందరినీ హింసించడం మొదలుపెట్టాడు. అలాగనే నాలో కలిగే ఒక కోరిక, అది నెరవేరకపోతే నేనే తలకాయ కొట్టుకుంటాను, చేతులు కొట్టుకుంటాను, కొరుక్కుంటాను, నా తలకాయ గోడకేసి కొడతాను. చూడండి, కొంతమంది అనుకున్నది జరగకపోతే వాళ్ళు పిచ్చెక్కిపోయి, వాళ్ళు ఒకలాగైపోయి, వాళ్ళు దే బికమ్ బివిల్డర్డ్. అసలు వాళ్ళు క్రూయలిస్టిక్ డీడ్స్ చేస్తారు, వాళ్ళు దాన్ని ఎత్తి పగల కొడతారు, దీన్ని ఎత్తి కొట్టేస్తారు, తలకాయని కొట్టుకుంటారు, గుండెలు బాధేసుకుంటారు, వెళ్ళి తలకాయని దేనికో కొట్టేస్తారు, చేతులు నరుక్కుంటారు, లేకపోతే ఆ వివశులైపోతారు ఆ సమయంలో. అంటే తన్ను తాను హింసించుకుంటాడు క్రోధంలో. కాబట్టి ఇక్కడ కామం ఎప్పుడైతే కాల్చబడిందో మన్మధుడు, వాడు భండాసురుడై
ఈ బ్రహ్మాండంలో ఏ దేవతాశక్తులు ఉన్నాయో వాటన్నిటినీ నాశనం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ భండాసురుడు కామం అనేటువంటి స్వరూపాన్ని కాలిస్తే పుట్టినటువంటి వాడు క్రోధుడు. కానీ అమ్మ ఏ అగ్నిలో నుంచి పుట్టింది తెలుసా అండి? అమ్మ పుట్టిన అగ్ని క్రోధాగ్ని కాదు, అమ్మ పుట్టిన అగ్ని చిదగ్ని, అంటే జ్ఞానమనే అగ్ని. వాడికి క్రోధాగ్ని, అమ్మ జ్ఞానాగ్ని. కాబట్టి ఇక్కడ మనం కూడా ఆవేశంతో దేనైనా పొందామనుకుంటే ఈ లోకంలో కుదరదు, అవగాహనతోనే పొందాలి. అందుకనే నేను ఎప్పుడు ఒక సూక్తి చెబుతూ ఉంటాను, అవగాహన పరుడిలో ఆవేశం ఉండదు, ఆవేశపరుడికి అవగాహన లోపిస్తూ ఉంటుంది. ఆవేశం ఉన్నవాడికి అవగాహన లోపిస్తుంది, అవగాహన పరుడు ఆవేశపరుడు నిదానంగా నెమ్మదిగా ఆచితూచి అడుగు వేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ భండాసురుణ్ణి చంపడానికి అమ్మ ఎక్కడి నుంచి పుట్టింది? చిదగ్నికుండ సంభూతాయే నమో నమః. అయితే ఈ అమ్మవారు ఎందుకు చిదగ్నికుండ సంభూత అనంటే దేవకార్య సముద్యత. మామూలు అగ్ని నుంచి పుడితే భండాసురులాగా వాళ్ళందరినీ చంపేది, కానీ ఆవిడ జ్ఞానమనే అగ్ని నుంచి పుట్టింది కాబట్టి దేవకార్య సముద్యతాయే నమో నమః. దేవతలంటే ఎవరండి? ఈ లోకాన్ని కాపాడే దివ్యమైన శక్తులే దేవతలు. లోకాన్ని కాపాడే శక్తులు కాదు, బయట లోకాన్ని కాపాడు. ఇప్పుడు అక్కడ గాలి ఎగురుతూ ఉంది, వాయుదేవుడు అక్కడున్నాడు, అగ్ని ఇదిగో ఆ కరెంట్, అది అగ్ని, అగ్ని అక్కడున్నాడు. కాబట్టి జలముంది, భూమి ఉంది, బయట దేవతలు ఈ శక్తులు, కానీ ఇదే దేవతా శక్తులే ఈ వెష్టి పిండంలో కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి.